తెలంగాణలోని హైదరాబాద్ నందు సాంప్రదాయ వైద్యంపై ఇంటర్నేషనల్ హోస్టింగ్ ప్రపంచంలోనే ప్రముఖ ఇంటర్నేషనల్ 4వ సదస్సు నిర్వహిస్తున్నామని ది హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ప్రత్యామ్నాయ వైద్యాలను ప్రోత్సహించాలని, రేకి వనమాలిక వైద్యాలతో పాటు హలోపతి వైద్యాన్ని చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఉంటాయన్నారు. 28వ తారీఖున 4వ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని, దానితో పాటు 20వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఉచిత సాంప్రదాయ వైద్యాల చికిత్సలు అందించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబాని షేక్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రౌత్, డాక్టర్ డి వసుధారాణి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ అందేకర్ శ్రీనివాస్, సామాజిక శాస్త్రవేత్త పొట్టి చిట్టిబాబు, డాక్టర్ గీత నాగశ్రీ, గైనకాలజిస్ట్ ఆంకాలజిస్ట్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ డాక్టర్ ఏ ఝాన్సీరాణి, ప్రసూతి మైనియు గైనకాలజిస్ట్ బిర్లా ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ బొల్లమల్ల నర్సింగ్రావు చైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మరియు క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ తెలంగాణ హాస్పిటల్ పాలక మండలి సభ్యులు, డాక్టర్ ఎం పద్మభాను, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జ్యోతి గొట్టుముక్కల, ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ ఫిలోమినా, కేజీ జనరల్ సెక్రటరీ డాక్టర్ సింధూజ రవి, తెలంగాణ మరియు నేషనల్ బాడీ డాక్టర్ మొహమ్మద్ నవాజ్ ఖాన్, స్టేట్ కోఆర్డినేటర్ తెలంగాణ డాక్టర్ హర్సాలా టిఫ్నిస్, జిల్లా కోఆర్డినేటర్ సికింద్రాబాద్ తెలంగాణ డాక్టర్ సాజా ఆకుతోట, మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణ డాక్టర్ విలేకరుల సమావేశంలో గులాం హుస్సేన్ జిల్లా కోఆర్డినేటర్ రంగారెడ్డి తెలంగాణ పాల్గొన్నారు. ఎక్స్పర్టైజ్ కు స్టూడెంట్స్ బెనిఫిట్ ఉఠా సకతే హై, ఔర్ ఖాస్ కర్కే యే సైంటిఫిక్ సెషన్ కే ఇలావా భీ ఔర్ భీ కాఫీ సారే చీజ్ హై జో 10 దిన్ కా కార్యక్రమ 21 తారీఖ్ సే శురూ హోగా 30 తారీఖ్ కే అందర్ सो 21 जुलाई से 30th जुलाई तक ये पूरा प्रोग्राम चलता रहेगा. और जो 28 जुलाई है वो मेन प्रोग्राम है जो आशीर्वाद भारतीय विद्या भवन ऑडिटोरियम में शुरू होगा और जिसमें 10 कंट्री के डेलीगेट्स पार्टिसिपेट करने वाले हैं और साइंटिफिक जो सेशन होगा जो स्पीक हमारा स्पीकर रहेंगे एमिनेंट स्पीकर वो डिफरेंट सेक्टर से आएंगे और अपना जो रिसर्च पेपर है वो प्रेजेंट करेंगे. और हमने तेलंगाना के गवर्नर, सीएम और हेल्थ मिनिस्टर को भी ऑफिशियली इनवाइट किए हैं और इसके अलावा इंटरनेशनल बड़े बड़े दिग्गज लोगों को भी बुलाया गया है इसमें. तो क्वालिटी ऑफ लाइफ को हम कैसे दे सकते हैं समाज को, वो आगे जाके इसका हम काम करेंगे. थैंक यू वेरी मच. నమస్తే అండి, నేను మీ డాక్టర్ వంశీకృష్ణ, వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ నెల 28వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే మహత్తరమైన ఒక పండగ లాంటి వాతావరణంలో ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ అనేది, హెల్త్ ఎక్స్పర్ట్స్ అనేది వస్తున్నారు. సో మన యొక్క మెయిన్ ఉద్దేశం అంటే పురాతన వైద్య విధానాలని ఎంకరేజ్ చేయడం, 108 రకాల థెరపీల్ని పబ్లిక్ తెలియజేయడం, వాళ్ళు మీ ఇంట్లో మీరే డాక్టర్, మీ ఇంట్లో మీరే డాక్టర్ అయ్యి మీ వైద్యం అనేది చేసుకోవడానికి ఉపయోగపడే మహత్తర కార్యక్రమం. సో మా స్లోగన్ వచ్చి ఫ్రీడమ్, గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజ్. ఫ్రీడమ్ మనకి ముందే ఏంటంటే మన ఆరోగ్యానికి స్వతంత్రం అనేది కావాలి, ఆరోగ్యం బాగుండాలి. సో ఈ ఉద్దేశంలో 28వ తారీఖు భారతీయ విద్యాభవన్లో అతిపెద్ద ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీనికి ముందుగా ఏంటంటే ఈ నెల 21 జూలై 2024 నుంచి 27 జూలై 2024 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్లోని ఆర్య వైశ్యాపదేవ సంఘంలో డైలీ ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది, హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీ. ఇందులో ఏంటంటే కొన్ని ఏంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ క్యాంప్స్ ఉన్నాయి. సో మీరందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్రీ ట్రీట్మెంట్ క్యాంప్ ప్రకృతి వైద్య విధానంతో ఈవెన్ ఆకుపంచర్ అనివ్వండి, వర్మ అవనివ్వండి, మర్మ అవనివ్వండి, కేరో ప్రాక్టిక్ అవనివ్వండి, ఇటువంటి వైద్య విధానంతో ఫ్రీ ట్రీట్మెంట్, అలాగే ఇన్ఫర్టిలిటీని, అలాగే రకరకాల వైద్యం అనేది ఈ 10 డేస్ అనేది కేవలం ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్లో ఏంటంటే ఈ వైద్య విధానాన్ని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం గురించి మీరు మీకు అవకాశం ఉంది కాబట్టి మీ గురించి మేము పెట్టే అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోండి. ఈ అవకాశం 21 నుంచి 27 వరకు సికింద్రాబాద్ మల్టీ థెరపీ ట్రీట్మెంట్ సెంటర్ ఆర్య వైశ్య అభ్యుదయ సంఘంలో జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే 28వ తారీఖు యాక్టివిటీ మధ్యాహ్నం నుంచి జరుగుతుంది. ఈ యాక్టివిటీలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్పెషలిస్టులు అనమాట, బోన్ సెట్టింగ్ ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ మన మలేషియా నుంచి, ఫిలిపైన్స్ నుంచి, యుఎస్ఏ నుంచి రకరకాల మంది మన గురించి, మన ఆరోగ్యం గురించి అవేర్నెస్ క్లాసెస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు కాన్ఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ వైద్య విధానం ప్రకృతి వైద్య విధానంలో సక్సెస్ ఉన్న వాళ్ళకి అవార్డు సన్మానం కూడా ఉంటుంది. దీంతోపాటు
ప్రతి దాంట్లో నారి అనేది ఇంపార్టెంట్. మహిళలు లేకుండా ఏది లేదు, ప్రతి రంగంలోనూ మహిళలే మెయిన్ ఉంటారు. సో మహిళలకు సంబంధించి కూడా వాళ్ళ ఒక వృత్తిలో సక్సెస్ రేషియోకి సంబంధించిన నారీ సన్మాన్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇది మల్టీ అండి, ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మీకు హెల్త్ అవేర్నెస్ అవుతుంది, హెల్త్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం. సో గవర్నమెంట్ నుంచి కూడా మేము అదే సపోర్ట్ అనేది ట్రై చేస్తాం. సో వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. కాబట్టి 20వ తారీఖు మన భారతీయ విద్యాభవన్లో 4th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే యాక్టివిటీని మీరు, మేము, మనం అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీ వంశీకృష్ణ, జై భారత్. హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖు వరల్డ్ కాంగ్రెస్ ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించి కార్యక్రమం నిర్వహిస్తూ దానికి బాధ్యతలు భుజాన వేసుకున్న డాక్టర్ రౌత్ గారికి మరియు డాక్టర్ వంశీకృష్ణ గారి టీంకు ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే దేశ విదేశాల నుండి మినిమం ఒక 10 దేశాలు, యుఎస్, లండన్, ఇట్లా వేరే రకరకాల దేశాల నుంచి, సింగపూర్, మలేషియా, ఇట్లా మన రాష్ట్రం, మన దేశానికి సంబంధించి కూడా మహారాష్ట్ర నుంచి ఇప్పుడే వస్తున్న 200 మంది కాల్ వచ్చింది. కాబట్టి అంటే దేశ విదేశాలతో పాటు మన రాష్ట్రానికి సంబంధించిన, వేరే రాష్ట్రానికి సంబంధించిన కూడా డాక్టర్లు, నిష్ణాతులైన వైద్యులు వచ్చి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు మనకు అందజేస్తారని, మరియు ఈ యొక్క పురాతన వైద్యాన్ని సంప్రదాయం గురించి, ఎందుకంటే ఇది పూర్వకాలంలో యోగులు, సిద్ధులు, మహర్షులు రకరకాల అటువంటి, ఆ రోజు అసలు ఒక ఇంట్లో అనేది ఎవరికి ఒక వైద్యం అనేది అక్కర్లేకుండా ఏదో వస్తే ఒక గ్రామానికి ఒక 10 మందికి 20 మందికి వచ్చే, ఈరోజు ప్రతి ఇంటికి వైద్యం అవసరం పడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం కనీసం బండి స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక దానికి స్విచ్ ఉంటుంది, దానికి కనీసం కిక్ కూడా ఒకటి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక సుఖానికి అలవాటు పడ్డాం కాబట్టి మన జీవన విధానంలో మార్పులు తెస్తే ఆరోగ్యం కూడా మనకు బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం ఎందుకైతే అంటున్నామో, ఆరోగ్యము మహాభాగ్యం అని, ఈ మహాభాగ్యము ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎలా అనే అంశాలపై ఈ హోలిస్టిక్ వాళ్ళు మరియు ఫిజియోథెరపీ, మర్మ, అక్యుపెంచర్, ప్రెజర్ ఇలాంటి రకరకాలైన అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి డిఫరెంట్ విధానాలు ఇవన్నీ ఒక చెట్టు కింద ఉన్నవే. కాబట్టి వైద్య రంగం అనేది ఇప్పుడు అలోపతికి మాత్రమే తెలుసు. ఈ అలోపతి కాకుండా మనకి ఇవన్నీ ఉన్నాయనేది అంటే ఇప్పటి తరానికి తెలియజేయడం కోసం ఈ యొక్క చేసే ఏర్పాట్లకు అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వైద్యం ఏంటంటే అలోపతి మాత్రమే తెలుసు, ఈ పురాతన వైద్య విధానం తెలియదు. కాబట్టి పురాతన వైద్యానికి సంబంధించి మనకు తెలియడం కృషి చేస్తున్నాయి. దీనికి కంకణం కట్టుకున్నట్టు డాక్టర్ రౌత్ గారికి, వంశీకృష్ణ గారికి, వాళ్ళ టీం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలకు మనకు మహా స్పందన రావాలి. విదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి మన దేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి కూడా హైదరాబాద్ వాసులు కూడా దీనికి ప్రత్యేక శ్రద్ధ వహించి దీని ఒక కార్యక్రమం మనం విజయవంతం చేయాలని, మరియు ప్రభుత్వ పరంగా కూడా మనం ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి ఉన్నది దీనికి ముందుకు రావట్లేదు. ఎన్నోసార్లు మేము కూడా చర్చించాం అసలు ఈ కార్యక్రమం హోలిస్టిక్ అంటే ఏంది, ఫిజియోథెరపీ అంటే ఏంది, ఆక్యుపంచర్ అనేది ఒకప్పుడు ఎప్పుడో విన్నాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ 3-4 సంవత్సరాల నుంచి మన వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాన్ని మనం చూస్తాము, స్వయంగా చూస్తున్నాం. మాగంటలకు తెలియనప్పుడు జనాలకు ఏం తెలుస్తాడు. కాబట్టి ఈ జనాలకు తెలియవలసిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది. ఆ ప్రభుత్వానికి మనలాంటి వాళ్ళు సహకరిస్తే, ఎందుకంటే నేను ఒక ఎన్జిఓ ద్వారా మినిమం ఒక 300 ఉచిత వైద్య సిబ్బంది నిర్వహించిన ఇలాంటి కార్యక్రమంలో వీళ్ళు కూడా నాకు తోడైతే మనం ప్రభుత్వానికి దృష్టి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక వేదికగా, ఈ వేదిక మన డాక్టర్ రౌత్ సార్ గారు ఇస్తున్నారు కాబట్టి ఈ వేదికను మనం ఉపయోగించుకొని ప్రభుత్వ పరంగా కూడా సహాయం పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని దానికి మీడియా మిత్రుడు కూడా సహకరిస్తారు. కాబట్టి ఈ జర్నలిస్టులందరికీ, ఈ ప్రింట్ మీడియా అనే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తుంది.